हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल स्मार्ट जर्नलॉग्स अंदर एला मैं चला बहुत अलगे बहुत अंड मैं वीडियो रागी माल्ट रागी माल्ट रागी माल्ट कावाल्सिन पदार्थ रागी पिंडी रेंडो टेबल स्पून बादाम पाउडर ओक टी स्पून जीड़ीपप्पु पाउडर ओक टी स्पून बेल्लम ఒక ఉంట ఇలాచి రెండు అలాగే పాలు టీ గ్లాస్ తీసుకోవాలండి ఏమిని ఏమంట చేస్తాను రాగి మాల్ట్ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి రాగి పిండి 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నా అట్లాగే జీడిపప్పు పౌడర్ 1 టీ స్పూన్ बादम पाउडर टी स्पून बेल्लम उंट अंटे रेंडु ग्लासुल सरिपड़ा 100 ग्राम्स इलाची रेंडु अट्लागे सब्जी सीड्स टेबल स्पून नानबेट्टि पालु ఇక్కడ నేను వాటర్ వచ్చేసి ఒక 500 ml తీసుకుంటున్నా అండి నేను ఇద్దరికి కావాలని ఆ మెజర్మెంట్ తీసుకుంటున్నా 500 ml ఫస్ట్ వాటర్ బాయిల్ చేయాలండి ఓకే స్టవ్ వెలిగించేసి వాటర్ పెట్టాను वाटर हीट मरुगुतुन्नाई वाटर अंदुलोकि नेनु बेल्लम वेस्तुन्ना బెల్లం కరిగే లోపండి ఇందాక బాదం పౌడర్ దీంట్లోకి వేసుకున్నాం కదా అట్లాగే జీడిపప్పు పౌడర్ కూడా ఇందులోకి వేస్తున్నా ఎందుకంటే డైరెక్ట్ అట్లే వేసినాం అనుకో బాల్స్ బాల్స్ అట్లానే ఉంటాయండి అట్లే దీంట్లో కలబెట్టి వేసినాం అనుకో నీట్ గా కలిసిపోతాయి ఉండలు లేకుండా సో అన్ని దీంట్లోకి వేసుకున్నా ఈ రాగి పిండి ఎట్లా తయారు చేసుకోవాలంటే అండి ఫస్ట్ రాగులు నానబెట్టాలి రాగులు నెక్స్ట్ డే మార్నింగ్ దానిలోని నీళ్ళు వడేసి ఆ వడేసి ఒక గిన్నెలో వేసుకుంటాం కదా ఆ గిన్నెలో ఒక 1 టు 2 అవర్స్ అట్లనే పెట్టాలా మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చాక కొద్దిసేపు ఆరేసి ఒక గాలికి బాగా తడినంత ఫ్యాన్ గాలికి ఫ్యాన్ గాలికో లేదంటే కొంచెం ఎండకు అట్లా వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అంతే అది తేమ లేకుండా అయినాక మనం మిషన్ పట్టిచ్చి ఆ పిండిని ఒక బట్టలో జల్లడ బట్టల మామూలుగా జల్లడ ఉంటది కదా అందులో కాకుండా క్లాత్ లో ఇట్లా జల్లడ వస్త్రకాయదం అంటారు వస్త్రకాయదం అంటారు అట్లా చేసిన పిండి ఇట్లా పొట్టంతా బయటికి వచ్చేసి పిండి మాత్రం ఉంటది దాంతో ఇది ఆ మొలక లోపల ఉండేది పొడైపోయింటుంది ఆ పౌడర్ అయిపోయింటది దానితో నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఇది హెల్త్ చాలా మంచిది రాగుల్లో కాల్షియం బాగుంటదండి మనకు బోన్స్ కి కావాల్సిన ఇంపార్టెంట్ ఏమంటే కాల్షియం సో ఆ కాల్షియం చాలా బాగుస్తది డైలీ మార్నింగ్ ఇది ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకో హెల్త్ చాలా మంచిది నువ్వు తప్పకుండా యూజ్ చేయవిని ఎందుకంటే weight loss కూడా అవుతారంట నేను మాత్రం రోజు చేయాలి మామ
మా పిల్లలకైతే 3 మంత్స్ నుంచే పెట్టామండి రోజు 3 మంత్స్ నుంచి పెడతాం మా 3 మంత్స్ బేబీ అప్పటి నుంచి అంటే సమ్మర్ సీజన్ వచ్చేపాటికి మేము ఫాలో అవుతాం మేమైతే సమ్మర్ సీజన్ లో మాత్రం రావుతాము మార్నింగ్ టైం వింటర్ లో యాజ్ యూజువల్ గా మామూలుగా టీ ప్రిఫర్ చేస్తామండి అల్లం టీ నా ఏదో ఒకటి చూడండి బెల్లం కరిగిపోయింది వెయిట్ లాస్ ఎలాగా అవుతదంటే ఇది జీర్ణశక్తి లేట్ గా అవుతదంటండి తొందరగా ఆకలి అవ్వదు ఇది గ్లాస్ తాగామనుకోండి మార్నింగ్ టిఫిన్ అవసరం ఉండదు చేస్తున్నప్పుడు కలపెట్టుకునే ఉండాలండి ఎందుకంటే ఉండగడతది కాబట్టి సరి అయ్యేంత వరకు మాల్ట్ అది ప్రిపేర్ అయ్యేంత వరకు ఇలా కలపెడుతూనే ఉండాలి మనం సిమ్ లో పెట్టాలి సిమ్ లో పెట్టి ఒక 10 నిమిషాలు అట్లా ఉడికితే చాలా ఒక 10 10 15 నిమిషాలు అప్పుడే మనకు తెలుస్తుంది ఉడికినప్పుడు ఆ లేయర్ అనేది పైన తెలుస్తుంది స్మెల్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి 3 నెలల పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా హెల్త్ మంచి ఫుడ్ అన్నమాట ఇది ఎందుకంటే ఎస్పెషల్లీ 3 మంత్స్ బేబీ 3 నెలల బేబీ నుంచి 100 ఏళ్ల ముసలి వాళ్ళ దాకా 3 మంత్స్ బేబీకి కాల్షియం అవసరం ముసలి వాళ్ళకి కాల్షియం అవసరం ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి ఇలాంటి పెయిన్స్ అన్ని వస్తుంటాయి కదా ఇది రాగి ఇట్లా మాల్ట్ గానీ దీన్నే మరి రోటీ గానీ అట్లా రాగులతో ఏది చేసుకుని ఇప్పుడు ఇప్పుడు మామూలుగా తాడు వేలుతో చిన్నపిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు కదా మా కోవిడ్ సో ఇప్పుడు ఇలాంటి మంచి తీసుకున్నాం అనుకో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఏముంటుంది 3 మంత్స్ బేబీ మదర్ ఏ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి అదే ఉంటది కాబట్టి ఇట్లాంటివి ఏమైనా రాగి సారి మాత్రమే ప్రిఫర్ చేస్తారు చిన్నపిల్లలకి 3 నెలల పిల్లల నుంచి ఇది పెట్టినాం అనుకో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది సో మాక్సిమం ఒకవేళ కోవిడ్ వచ్చినా ఫైట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో పెట్టడం మంచిది 3 నెలల పిల్లల నుండి పెట్టడం చాలా మంచిది 3 నెలల బేబీకి బెల్లం బదులు ఉప్పు వేస్తే మేలేమో కదా బెల్లం వేసినా ఏం కాదు చాలా మంది ఏదో అంటారు కానీ బెల్లం వేసినా హెల్త్ కు మంచిదే ఉప్పు వేసుకోవచ్చు మీకు ఏమైనా భయం ఉంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి అంటే సమ్మర్ కదా వేసినా పర్లేదు బెల్లము అదే వింటర్ సీజన్స్ లో అయితే సాల్ట్ ప్రిఫర్ చేసుకోవాలి ఎందుకంటే కోల్డ్ కాఫీ ఇట్లా అవుతాయి అంటారు స్వీట్ తింటే వింటర్ లో అయితే సాల్ట్ సమ్మర్ లో అయితే బెల్లం యూజ్ చేసుకోండి కాకపోతే చక్కెరతో మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే హెల్త్ కి మంచిది కాదు కదా షుగర్ షుగర్ పేషెంట్లు కూడా తినచ్చా తాగచ్చా ఇది షుగర్ పేషెంట్స్ కూడా తాగొచ్చు అంటే తాగడం అంటే లిమిట్ గా తాగండి రెడీ అయిందా లేదమ్మా ఇంకా ఉడకాల అంతలోపు అలక దంచుకో సిమ్ లో పెట్టి ఇలాచి దంచేసుకుని డిమోట్ లో తీసుకున్నాండి చాలా క్యూట్ గా ఉంటే ఆమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో చూసాను కానీ ప్రైస్ ఎక్కువ ఉంది డిమాండ్ లో రీజనబుల్ గా వచ్చింది అందుకు తీసుకున్నాను రెడీ అయిపోయింది రెడీ అయ్యాము ఇప్పుడు స్టవ్ కట్టి కాదు కొంచెం ఇలాచి వేసుకోవాలి దంచింటాం కదా నేనైతే 2 తీసుకున్నా 2 చాలు మరి ఎక్కువ ఫ్లేవర్ వచ్చినా బాగుండదు జస్ట్ డైజెషన్ కోసం ఇది వేస్తుండేది బ్లస్ స్మెల్ వస్తుందండి అవేంటివి నానబెట్టుకున్నా కదా వాటర్ తీసేసుకున్నాను మంచి స్ట్రెయిన్ చేసుకున్నాను
ఇది కొంచెం చల్లబడ్డాక పాలు వేసుకోండి ఎందుకంటే విరిగిపోతాయి ముందే వేసుకుంటే కొంచెం కూల్ అయింది వేస్తున్నా భలే స్మెల్ వస్తుంది నా వంటన మొదలుపెడదాము ऑप्शनल वेसुकुंटे बागुंटुंदी वेट लॉस की यूज फ्लेवर नच्चिन वाळ्ळु इदि स्किप चेसेयोच्चु पिल्लकैते सब्जा सीड्स लेकुंडा नार्मल गा पेट्टेसेयंडि ओ तल्लि नेनैते वेस्तुन्नानु सर्व रेडी मन रागी माल्ट टूटू मोगंजी किंदे कुर्चुना चूँ रागी माल्ट रेडी टेस्ट खचिता ट्रई चयी इंटना पिना खचिंग मार्निंग टाइम इवं निजा हेल्थ चाल मंत्री रिजल्ट एट्लमा चूस चुन इयर्स सूपर ना सूपर अंतना निजा सूपर निजाने चला बहुत చూడండి డెఫినెట్ గా ట్రై చేయండి ఎలా ఉంటుందో ఏమో అని కొద్దిగా వేసుకున్నానండి క్లాస్ లకి చాలా వేసుకుంటున్నా చాలా బాగుంది అదేం లేదులేండి నేను డైలీ నేనే ఇది చేసేది కాబట్టి చాలా బాగా చేస్తా నాకు కాన్ఫిడెన్స్ చాలా బాగుంది అదే సబ్జీ సీడ్స్ పిల్లలు కొంచెం మింగడానికి ఇబ్బంది పడతారేమో అండి పిల్లలకైతే చాలా బాగుంది అవైతే మెత్తగా నానిపోతాయి మూడు నాలుగు నెలల పిల్లలకైతే కొద్దిగా ఏమన్న ఇబ్బంది ఉండొచ్చు అదే వాళ్ళకి ఇయర్ తర్వాత అయితే ఏమ ఇబ్బంది ఉండదు బిఫోర్ ఇయర్ పెట్టే వాళ్ళకి కొంచెం ఆలోచించి పెట్టండి ఎందుకంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారో చేసుకోలేరో చిన్న పిల్లలు కదా సో ఏమొద్దు 1 ఇయర్ అబో ఇంకా పెట్టొచ్చండి नेने जैसा नेने चेप्पुकोवालेमो कानी चाला बागुंदी तागुतुंटे तागालनिपिस्तुंदी अलागे मा वीडियोस कनुक मीकु नच्चिनट्टयिते लाइक चेयंडी कमेंट चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी सब्सक्राइब चेसिन तर्वात बेल ऐकान क्लिक चेयडं मर्चिपोकंडी बेल आइकन क्लिक चेसिन वेंटने मैं ये वीडियो अपलोड चेसिना मा वीडियो नोटिफिकेशन्स अनेदी मीकु खच्चितंगा वस्तायी थैंक यू।